సో మన స్మాక్ డౌన్ సేవియర్ మసాయా నెక్స్ట్ ఆపోనెంట్ పైన అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇతన్ని ఫేస్ చేస్తారు తొందరలో మన సెత్ రాలిన్స్ అని. అండ్ ఆల్సో ఇక్కడ క్రిస్టియన్ అయితే మనకి ఒక మంచి టైటిల్ మ్యాచ్లో కనిపించబోతున్నారు. అండ్ ఆల్సో జాన్సన్ రిటర్న్ పైన మనకు ఒక పెద్ద అప్డేట్ అయితే ఉంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీ లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. నేను ఈ డ్రా అయితే మీరు చూసి ఉంటారు, బట్ నేను కొంచెం మెయిన్ థింగ్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డ్రూ మెగిటర్ కంగ్రాట్స్ చెప్పారు. బియాంకా బ్లేయర్ అండ్ ఎజ్ ఎవరైతే రాయల్ రంబల్ 2021 గెలిచారో, అండ్ ఆల్సో ఇక్కడ ఎజ్ని పొగడం స్టార్ట్ చేశారు. అలానే పుజోటి హాల్ ఆఫ్ ఫేమర్ అయ్యాడు అండ్ ఇప్పుడు ఇంజరీ నుంచి రికవర్ అయ్యారు. అండ్ మ్యాచ్ స్టార్టింగ్లో ఎంటర్ అయిపోయి ఇక్కడ మ్యాచ్ ఎండింగ్ వరకు ఉండి లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఉన్నారు రాయల్ రంబల్ 2021లో. అండ్ ఆల్సో ఎజ్ డిజర్వ్ చేస్తారు ఈ ఆపర్చునిటీ అని చెప్పారు. సో ఇలానే పొగుడుతూ మళ్ళీ మనకి ఎజ్ కనిపించారు. అండ్ ఎజ్ మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే ఇక్కడ ఎజ్ రాయల్ రంబల్ గెలిచారు. సో ఇప్పుడు ఎజ్కి ఛాన్స్ ఉంది డ్రూ మెకిటర్ని ఫేస్ చేయడానికి అట్ రెసల్మేనియా 37. బట్ ఇక్కడ డ్రూ మెగిటర్ మాత్రం చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఎడ్జ్తోని. సో ఇక్కడ డ్రూ మెగిటర్ ఎలా మాట్లాడుతున్నారంటే, అసలు ఎడ్జ్ గెలిచారు రాయల్ రంబల్ కానీ నన్ను అసలు ఛాలెంజ్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో మళ్ళీ అక్కడ డ్రూ మెగిటర్ చెప్పారు, నువ్వు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యావు అండ్ నువ్వు రిటైర్మెంట్ చేసినప్పుడు కూడా నేను అక్కడనే క్రౌడ్లో ఉండి నేను చూశాను. సో చిన్నప్పటి నుంచే వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెస్టర్ ఉండే ఎడ్జ్ డ్రూ మెగిటర్కి. అండ్ దెన్ ఎడ్జ్ ఏమని చెప్పారంటే, నేను ఇప్పుడే చెప్పాను నేను యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఛాలెంజ్ చేస్తానా లేదంటే నీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఛాలెంజ్ చేస్తానా అని ఇది మాత్రం ఇప్పుడు రివీల్ చేయాలని ఎడ్జ్ చెప్పారు. అండ్ ఏమైంది, అంతలోనే మనకి అవుట్ ఆఫ్ నోవే షేమస్ వచ్చారు. అండ్ షేమస్ వచ్చి ఏమని చెప్పారంటే, నీకు తెలుసా నువ్వు ట్రైసెప్స్లో ఇంజరీ అయ్యి ఇంట్లో కూర్చొని రికవర్ చేస్తున్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మొత్తాన్ని డ్రూ మెగిటర్ తన షోల్డర్ పైన క్యారీ చేశారన్నట్టు ఇక్కడ షేమస్ ఇంకొకసారి ఫైర్ అయ్యారు ఎడ్జ్ పైన. సో ఇక్కడ సడన్గా మళ్ళీ ఎడ్జ్ ఏమని చెప్పారంటే, నువ్వు ఎక్కువ షేమస్ని నమ్మకు అని చెప్పేశారు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎడ్జ్. దెన్ ఇక్కడ ఏమైంది, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయింది. మనం ఎలాగైతే ప్రెడిక్షన్ వీడియోలో ప్రిడిక్ట్ చేశామో ఇక్కడ షేమస్ వచ్చి బ్లాక్ కిక్ ఇస్తారు అండ్ హీల్ టర్న్ తీసుకుంటారని. సో ఇది రాయల్ రంబల్ అయితే జరగలేదు, బట్ ఇక్కడ మన మండే నైట్ రాలో అయితే ఇలానే జరిగింది. అండ్ ఇక్కడ చెప్పండి బిట్రే చేశారు అనుకోండి ఒక సైడ్ నుంచి డ్రూ మెగిటర్ అని. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఒక రైవల్రీ చూడడానికి దొక్కుతుంది డ్రూ మెగిటర్ అండ్ షేమస్ మధ్యల. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్లో అయితే ఇంకొక మంచి మ్యాచ్ అయింది. అండ్ అదే ఎడ్జ్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్. సో ఇది చెప్పండి, ఒక సైడ్ నుంచి చెప్పాలంటే వీళ్ళిద్దరు రైవల్రీకి ఇంకొక ఎండ్ కార్డ్ అనుకోండి, ఇంకా దీనిపైన ఇంకా మళ్ళీ మ్యాచెస్ కావు. బట్ ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది, మనకి మెయిన్ ఈవెంట్ కన్నా ముందు ఉమెన్స్ డివిజన్లో ఒక మ్యాచ్ అయింది. అండ్ అదే అలెక్సా బ్లిస్ వర్సెస్ నిక్కీ క్రాస్. సో ఆ మ్యాచ్ అయిపోగానే మళ్ళీ వీళ్ళ మ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ర్యాండీ ఆర్టన్ ఫస్ట్ ఎంట్రీ చేశారు. అండ్ వీళ్ళ మధ్యలో ఒక ఫేస్ ఆఫ్ లాంటివి చెప్పుకోండి, బట్ ర్యాండీ ఆర్టన్ అంత కేర్ చేయలేదు. బట్ అలెక్సా బ్లిస్ మాత్రం ర్యాండీ ఆర్టన్ని టార్గెట్ చేసింది. సో ఇక్కడనే మనం అనుకున్నాం ఈ మ్యాచ్లో ఛాన్సెస్ ఉన్నాయి అలెక్సా బ్లిస్ ఇన్వాల్వ్ అయ్యేవి అనుకున్నాం. సో సేమ్ అలానే జరిగింది. మనకి మ్యాచ్ ఎండింగ్ టైంలో అక్కడ అలెక్సా బ్లిస్ టాప్ రూప్ పైన కూర్చుంది అండ్ ఆమె నోట్లో నుంచి ఐ థింక్ బ్లడ్ వస్తున్నట్టుంది. అండ్ అక్కడ చూసి ఇక్కడ ర్యాండీ ఆర్టన్ షాక్ అయిపోయారు. దెన్ మంచి ఛాన్స్ తీసుకొని ఇక్కడ తన స్పియర్ని ఇచ్చేసి మ్యాచ్ని ఎండ్ చేశారు ఎడ్జ్. సో ఇక్కడైతే ఇక వీళ్ళ రైవల్ని మొత్తం అయిపోయింది అనుకోండి ఇప్పటికీ. అండ్ ఆల్సో ఇక్కడ షో పైన మనకి కొత్త టాలెంట్ చూడడానికి దొక్కింది ఎన్ఎక్స్టీ నుంచి. ఎవరైతే మనకి జానీ గార్గనో లియో రఫాలా నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్ కోసం రైవల్ అయిందో, సో ఇక్కడ మనకి డైమండ్ ప్రీస్ట్ అయితే ఫస్ట్ టైం డెబ్యూట్ చేశాడు మండే నైట్ రా పైన. అండ్ మనకు కొంచెం బోరింగ్ సెగ్మెంటే జరిగింది, బట్ దాని తర్వాత ఒక మ్యాచ్ జరిగింది మిస్ వర్సెస్ డైమండ్ ప్రీస్ట్. అండ్ మ్యాచ్ బాగానే జరిగింది, బట్ ఇక్కడ డెబ్యూట్ కాబట్టి ఇక్కడ డైమండ్ ప్రీస్ట్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ని ఓడించేశారు. సో రాగానే ఫస్ట్ డే అయితే బాగానే విడిచారు, బట్ లెట్స్ సీ మనకి నెక్స్ట్ వీక్స్లో ఎలా బుక్ చేస్తారో డైమండ్ ప్రీస్ట్ని. అండ్ ఆల్సో గైస్ దాని తర్వాత మళ్ళీ ఒక బోరింగ్ మ్యాచ్ ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక ట్రిపుల్ థ్రెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొక్కింది ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ నెంబర్ 1 కంటెండర్ గురించి. అండ్ అదే చార్లెట్ ఫ్లేయర్, ఆస్కా అండ్ లానా అండ్ ఇంకా నయోమి కొత్త టీం క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి నయోమి రిటర్న్ చేసిందో రాయల్ రంబుల్లో. అండ్ ఆల్సో ఇక్కడ డానా బ్రోక్ అండ్ మ్యాండీ రోజ్. సో ఇది ఒక ట్రిపుల్ థ్రెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నయోమి అండ్ లానా ఈ మ్యాచ్ని గెలుస్తూ కనిపించారు. ఆల్మోస్ట్ మ్యాచ్ని అయితే చార్లెట్ ఫ్లేయర్ గెలుస్తుంటే, బట్ అక్కడ ఏమైంది మళ్ళీ లేసీ ఈవెన్స్ అండ్ రిక్ ఫ్లేయర్ వాళ్ళ డిస్ట్రాక్షన్ వల్ల ఇక్కడ నయోమి అండ్ లానా అడ్వాంటేజ్ని తీసుకొని ఈ మ్యాచ్ని గెలిచేశారు. అండ్ నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక మ్యాచ్ జరిగింది రిడల్ వర్సెస్ బాబీ లాస్లీ. సో ఈ మ్యాచ్ పైన పెద్ద విన్నర్స్ ఏం చేంజ్ కాదు, ఈ మ్యాచ్ రాయల్ రంబుల్లో పెట్టుంటే మనకి మూడు మొత్తం ఖరాబ్ అయిపోతుంటే రాయల్ రంబుల్ది, అందుకోసమని ఈ మ్యాచ్ని యాడ్ చేయలేదు రాయల్ రంబుల్లో. సో మీకు ముందే చెప్పారు, మీరు చాలామంది అడిగారు ప్రొడిక్షన్లో ఏమనుకోండి ఈ మ్యాచ్ గురించి, మ్యాచ్ గురించి ప్రొడిక్షన్ చేయలేదని. సో గైస్ ఈ మ్యాచ్ అయితే అసలు మ్యాచ్ కార్డ్లో యాడే చేయలేదు రాయల్ రంబుల్ 2021లో. సో ఏమైంది ఇక్కడ మండే నైట్ రాల్ అయింది, బట్ మ్యాచ్ గురించి అంత మాట్లాడము. ఈ మ్యాచ్ అయితే డిస్క్వాలిఫికేషన్ వల్ల ఇక్కడ రిడల్ అయితే ఈ మ్యాచ్ గెలిచారు, బట్ అయినా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ వల్ల టైటిల్ చేంజ్ కాదు కాబట్టి బాబీ లాస్లీ ఇంకా ఛాంపియన్గా ఉన్నారు. అండ్ గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఎడ్జ్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళ రికార్డ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఎడ్జ్ గురించి మాట్లాడితే వీ నో
ఎడ్జ్ ఇప్పుడు కరెంట్లీ హాల్ ఆఫ్ ఫేమర్. అండ్ అయినా సరే మనకి ఇక్కడ రాయల్ రంబుల్లో షో అప్ చేశారు. అండ్ మ్యాచ్ స్టార్టింగ్ నుండి మ్యాచ్ ఎండింగ్ వరకు లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ లాగుండి ఈ మ్యాచ్ గెలిచి విన్ అయ్యారు రాయల్ రంబుల్ 30 మెన్ ఎలిమినేషన్ మ్యాచ్ని. సో ఇక్కడ రికార్డ్ ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమర్లోకి ఇండక్ట్ అయ్యి ఇప్పటికీ మళ్ళీ రాయల్ రంబుల్లోకి వచ్చి గెలిచిన రెస్లర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇంకెవరో కాదు మన రేటెడ్ ఆ సూపర్ స్టార్ ఎడ్జే. సో ఇది ఒక రికార్డ్. అండ్ సెకండ్ ర్యాండీ ఓటన్ రికార్డ్ ఏంటంటే మీకు తెలిసిందే ఫస్ట్ స్టార్టింగ్ 2 మెంబర్స్తోని ఏదైతే ఎడ్జ్తోని ఎంటర్ అయ్యారు రాయల్ రంబుల్లో. అండ్ అప్పుడు మనకి ఇంజరీ టైప్లో వచ్చేసి మళ్ళీ మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. బట్ ఆ మ్యాచ్లో ఇక్కడ ర్యాండీ ఓటన్ ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇంకా ర్యాండీ ఓటన్ ఆ మ్యాచ్లో ఉన్నట్టే. సో మీకు తెలిసిందే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాండీ ఓటన్ అయితే తన చేతుల నుంచి ఇంకా ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. సో ఇప్పుడు రింగ్ నుంచి బయట ఉన్నా కానీ మ్యాచ్లో ఉన్నట్టే. సో మనం ఇక్కడ టోటల్ టైంని చూసుకుంటే 58 మినిట్స్ అండ్ 28 సెకండ్స్ వరకు ఇక్కడ ర్యాండీ ఓటన్ మ్యాచ్లో ఒక్క ఎలిమినేషన్ చేయకుండా అవుడు ఉన్నారు. సో దీనికన్నా ముందు సామీ జైన్ది ఒక రికార్డ్ ఉండే 47 మినిట్ అండ్ 12 సెకండ్స్ వరకు. బట్ ఇక్కడ 58 మినిట్స్ అండ్ 28 సెకండ్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ర్యాండీ ఓటన్ అయితే ఒక రికార్డ్ని పెట్టేశారు రాయల్ రంబుల్ హిస్టరీలో. ఇప్పటివరకు మోస్ట్ టైంని స్పెండ్ చేశారు రింగ్లో, ఐ మీన్ మ్యాచ్లో ఒక్క ఎలిమినేషన్ కూడా చేయకుండా. సో ఇది ర్యాండీ ఓటన్ అండ్ ఎడ్జ్ వాళ్ళ రికార్డ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు క్రిస్టియన్ గురించి మాట్లాడుకుందాం, ఎవరైతే రాయల్ రంబుల్లో రిటర్న్ చేశారో. అండ్ ఆల్సో మనం ఎక్స్క్లూజివ్లో చూసాం ఇక్కడ క్రిస్టియన్ ఏమని చెప్పారంటే, నేను ఈ మ్యాచ్ కాదు ఇంకా కాంట్రాక్ట్లోనే ఉన్నాను, నేను ఇంకొక పెద్ద మ్యాచ్ కూడా డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్కి ఇస్తానని. అండ్ అప్పుడు ఏమైంది ఇక్కడ బిగ్ ఒక ఫోటోని పోస్ట్ చేశారు, ఏదైతే 2014ది. అప్పుడేమైంది క్రిస్టియన్ ఒక కొంతమంది రెసర్స్ని డిఫీట్ చేసి నెంబర్ వన్ కంటెండర్ అయ్యారు ఫోర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ అప్పుడు ఏమైందంటే బిగ్గీ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉండే. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ బిగ్గీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉన్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఎడ్జ్ ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది బిగ్గీని ఫోర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో లెట్స్ ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు కరెంట్లీ టీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి క్రిస్టియన్ చెప్పిన పెద్ద మ్యాచ్ ఏదో ఇదే అయి ఉండొచ్చు. అండ్ లెట్స్ సీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అయితే కూడా బాగానే ఉంటుంది ఫోర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో ఇక్కడ మొన్నటి వరకు అయితే మీకు ఒక వీడియోలో చెప్పాను, సోర్సెస్ అకార్డింగ్ అయితే ఒక మ్యాచ్ అయితే పక్కా కన్ఫర్మ్ అయిపోయింది రెసల్మేనియా 37కి జాన్ సీనా కానీ. అండ్ మొన్నటి వరకు అలానే ఉండే, బట్ ఇక్కడ ఏమైంది కొత్త అప్డేట్లో స్వయంగా జాన్ సీనా అనే చెప్పేశారు ఇక్కడ తనకి కుదరదు రెసల్మేనియా 37కి రావడానికని. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ట్రావెల్ చేయడం. ఇప్పుడు మీకు తెలిసిందే స్టేట్ నుంచి స్టేట్ ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది యూఎస్లో. అండ్ ఇక్కడ జాన్సన్ ఒక మూవీ షూట్లో కూడా ఉన్నారు ఇప్పుడు కరెంట్లీ, ఏదైతే సూసైడ్ స్క్వాడ్ సిరీస్ ఉందో సో దాంట్లో పీస్ మేకర్ రోల్లో ఇక్కడ జాన్సన్ యాక్ట్ చేస్తున్నారు. సో అతని కాంట్రాక్ట్ అయితే జూలై వరకు ఉంది, అంటే ఇప్పుడు రెసల్మేనియా వరకు అయితే మర్చిపోండి, చాలా బిజీ ఉంటారు ఆ టైంలో. అండ్ ఇక్కడ ఏంటంటే గైస్ కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఇప్పుడు జాన్సన్ రెసల్మేనియాకి వచ్చారు అనుకోండి, దెన్ ఇప్పుడు మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రూ మ్యాక్ఇంటైర్ పాజిటివ్ అవుతారని. సో అలానే ఇక్కడ జాన్సన్కి అయ్యే ఛాన్స్ ఉంది, అక్కడ చాలా క్రౌడ్ వస్తారు కాబట్టి. అండ్ అంతేకాకుండా ఇక్కడ జాన్సన్ బై మిస్టేక్ కూడా ఎలాంటి చిన్న ఇంజరీ కూడా జరగవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కరోనా వల్ల ఇక్కడ చాలా మూవీస్ డిలే అయ్యాయి. సో ఈ మూవీ కూడా దాంట్లో నుంచి ఒకటే. సో ఒకవేళ ఇక్కడ మనకి జాన్సన్ కానీ లైట్లీ ఇంజరీ అయ్యారనుకోండి, దెన్ అక్కడ జాన్సన్ కాంట్రాక్ట్ మొత్తం అయిపోతుంది ఆ మూవీకి రిలేటెడ్. సో ఇలాంటి రిస్క్ అయితే తీసుకోరు జాన్సన్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఒకవేళ జాన్సన్ ఒక 1 week వరకు రావాలనుకున్నా ఇక్కడ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ దగ్గర ఒక 14 డేస్ క్వారంటైన్లో ఉండాలి. సో ఇక్కడ చాలా టైం పడుతుంది జాన్సన్కి. అండ్ అందుకోసం అని ఇక్కడ జాన్సన్ డిసైడ్ అయ్యారు ఈసారి రెసల్మేనియా 37ని మిస్ అవ్వాలని. అండ్ ఆల్సో ఇక్కడ ఎలాంటి ఇంకా వేరే వేస్ లేవు కానీ ఇప్పుడు జాన్సన్ రిటర్న్ కావడానికి. సో ఇంకేమైతే కానీ క్వారంటైన్ అక్కడ దగ్గర ఆపలేరు, ఎందుకంటే రీసెంట్గానే డ్రూ మ్యాక్ఇంటైర్ దగ్గర ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి. సో ఇక్కడనైతే గైస్ కొంచెం జాగ్రత్త పడుతుంది డబ్ల్యూడబ్ల్యూ అండ్ రూల్స్ కూడా ఫాలో కావాలి కాబట్టి ఇక్కడ మాత్రం జాన్సన్కి ఎలాంటి ఛాన్సెస్ లేవు రెసల్మేనియా 37లో కనిపించడానికి. సో ఇంకేమైనా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అదే స్మాక్ డౌన్ సేవియర్ ద మసాయా సెత్ రాలిన్స్ ఆపోనెంట్ గురించి. సో మనమైతే చాలా అనుకున్నాం ఫేస్ సెత్ రాలిన్స్ వస్తారు అండ్ ఇక హీల్ కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ మనకి బర్న్ ఇట్ డౌన్, సో ఇలాంటి థీమ్స్ గురించి చాలా డిస్కస్ చేశాం. బట్ రాయల్ రంబుల్లో ఏమైంది మళ్ళీ మనకి ద హీల్ మసాయాని రిటర్న్ చేస్తూ కనిపించారు. బట్ గైస్ అయినా కానీ ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ దొరికింది సెత్ రాలిన్స్ హీల్ క్యారెక్టర్ పైన. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్లీ
కి సెత్ రాలిన్స్ ఏదైతే మిస్యూర్ ఫ్యామిలీ వాళ్ళ రైవల్రీ ఉందో అదైతే కంటిన్యూ చేస్తూ కనిపారు. మనకి ఇక్కడ కొత్త రైవల్రీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా టైంకి ముందే. సో ఏమైంది మనకి డ్రాఫ్ట్లో సెత్ రాలిన్స్ అయితే స్మాక్ డౌన్కి వచ్చారు అండ్ అక్కడ రాగానే డానియల్ బ్రెయిన్తో ఒక మంచి బ్రాల్ అయితే మీకు బాగా గుర్తుంటే. సో అప్పుడేమైంది మనం అప్పుడే అనుకున్నాం ఇప్పుడు కరెంట్లీ అయితే మిస్యూర్ వాళ్ళ ఫ్యామిలీతో స్టోరీ లైన్ అవుతుంది. సో ఒక్కసారి స్టోరీ లైన్ ఒక పార్ట్లోకి వచ్చి ఆగిపోగానే మళ్ళీ మనకి డానియల్ బ్రెయిన్తో స్టోరీ లైన్ కంటిన్యూ అవుతూ కనిపిస్తుందని. సో ఇక్కడ స్టోరీ లైన్ ఇక్కడ మధ్యలోనే ఆగిపోయింది. సో మనం ఇంకా దీనికి డబ్ల్యూడబ్ల్యూ మనకి క్లియర్గా హింట్ ఇచ్చింది. సో మీరు రాయల్ రంబుల్లో బాగా చూసుకుంటే అక్కడ సెత్ రాలిన్స్ డానియల్ బ్రెయిన్ని ఎలిమినేట్ చేస్తూ కనిపించారు. సో ఇది అదే హింట్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి. అండ్ మనకి ఈ వీక్ జరగబోయే స్మాక్ డౌన్లో సెత్ రాలిన్స్ అండ్ డానియల్ బ్రెయిన్ మధ్యలో రైవల్రీ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఫిబ్రవరిలో అయితే 2 పేపర్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత ఫిబ్రవరి మార్చ్లో అయితే మనకి జస్ట్ ఎన్ఎక్స్ టేక్ ఓవర్ ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ మంత్లో మనకి డైరెక్ట్ రెసర్ మీనియానే వస్తుంది కాబట్టి. సో మనకి డానియల్ బ్రెయిన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ రెసర్ మీనియాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. అండ్ దీని మధ్యలో మనకి ఎలిమినేషన్ ఛాంబర్ ఉంది అండ్ ఫాస్ట్ లైన్ కూడా ఉంది. సో మీరే చెప్పండి మీకు డానియల్ బ్రెయిన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఫాస్ట్ లైన్లో చూడాలనుందా, ఎలిమినేషన్ ఛాంబర్లో చూడాలనుందా, లేదంటే రెసర్ మీనియా 37లో చూడాలనుందా అన్నది. సో నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.